ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత దినాల్లో వాక్య సందేశాల ద్వారా మీరందరూ దేవునిలో ఆత్మీయంగా బలం పొందుకున్నారని నేను దేవుని నామంలో విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో గత 86 ఎపిసోడ్స్లో పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారి యొక్క వాక్య సందేశాలని మనం విని ఎంతగానో ఆత్మీయ అభివృద్ధి పొందాము, పొందుతూ ఉంటామని నేను దేవుని నామంలో మీకు చెప్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో గత కొన్ని రోజులుగా ఎక్కువ కార్యక్రమాలు ఉండటం ద్వారా స్థానిక దైవజనులు పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు కొంచెం వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటం ద్వారా వైస్ ప్రెసిడెంట్ గారు మన యొక్క కార్యక్రమంలో మొదటగా గిద్యోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే కార్యక్రమం డిస్ప్లే అవుతుంది కనుక దానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి పాస్టర్ వై శేఖర్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు మన మధ్యలో ఉండడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కొత్త పరిచారకులు లేదంటే కొత్త వాక్య సందేశాలను అందించే సేవకుల్ని మీకు పరిచయం చేయడానికి నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను కనుక ఈ యొక్క సమయంలో జిఎఫ్ఐ యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు పాస్టర్ వై శేఖర్ బాబు గారు ఉన్నారు కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం గల్లేసయ్యా, మీకు వందనాలు. మీ దాసులు సంతోష్ అయ్యగారిని ప్రేమించి ఈ ఛానల్లో ఈ నెల్లూరు ప్రాంత ప్రజలకు మీ స్వాత వినిపిస్తున్నందుకే మీకు వందనాలు. ఈ దినాన ప్రభా, మా వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ వై శేఖర్ బాబు గారిని తీసుకొచ్చి మాకు మీ వర్తమానం అందిస్తుండగా మీ సన్నిధి మీ బిడ్డల మీద ఉంచి మీ దాసుని బలపరిచి మా అందరితో మీరుండి మాట్లాడి మమ్మల్ని ఉత్తేజపరచుమని, మీ ఏడంతల ఆత్మ మీ దాసు మీద ఉంచుమని, ప్రతి ఒక్క బిడ్డ ఈ వర్తమానం విని మీ వైపు ఆకర్షించబడి మీ రక్షణ పొంది మీ రాజ్యానికి వారసులడుగు సాయం చేయమని యేసు నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు నామములో టీడీటీవీ ప్రేక్షకులకు నా ప్రత్యేకమైన వందనాలు. హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ఈ కార్యక్రమమును ఇప్పటి వరకు మీరు ప్రతి ఎపిసోడ్ చూశారని నేను నమ్ముతున్నాను. దేవుడు ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రీతిగా ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుచున్నారు. ఈరోజున ఈ ప్రత్యేకించి ప్రభు మీతో మాట్లాడటానికి నాకు ఈ అవకాశాన్ని కలుగు చేశారు. ఈ ఆయన హెచ్చవలసి ఉన్నదని ఈ కార్యక్రమమును సహవాసపు జిఎఫ్ఐ సహవాసపు నాయకుడు సంతోష్ గారు ఇంత భారంతో ఇది కార్యక్రమం తలపెట్టారు. అనేక మంది ప్రార్థన, సహకారం, ప్రోత్సాహము ఎంతగానో తోడ్పడినాయి. ఈరోజు ప్రత్యేకించి అదే ఆయన హెచ్చవలసి ఉన్నదనే విషయం గురించి కొద్ది మాటలు మనం దేవుని వాక్యం నుంచి చూద్దాం. యోహాను సువార్త 3:30 ఈ మాట రాయబడి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది అనే మాట బాప్తిసమిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుచున్నారు. బాప్తిసమిచ్చి యోహాను గారు ఈ మాట మాట్లాడుతుంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను అనే ఇక ఆ మాటని తెలియచేస్తున్నారు. నిజమే, ప్రభువుని బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చిస్తున్నారు. ఆయన నామ హెచ్చవలసి ఉన్నది కనుక మనం మొదటి విషయం చూసినట్లయితే ప్రభు హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. ఆయన ఎందుకు హెచ్చవలసి ఉన్నదనే విషయం గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఈ సమయంలో. ఇదే మాట మనం చూస్తే ఆయన పరిచర్య చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో చెప్పారు. యెషయా గ్రంథంలో చూస్తే 52:13 ఒక మాట రాయబడుతుంది. 13:2 అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ప్రభువునాము హెచ్చించబడాలి. ఆయన సేవకుడు, ఆయన పరిచర్య చేయడానికి వచ్చిన యేసు ప్రభువారు ఆ పైలైన్లో కూడా రాయబడుతుంది. ఆలకించుడు నా సేవకుడు గురించి మాట్లాడుతూ ఆయన వివేకముగా ప్రవర్తించును అని భక్తుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు హెచ్చించబడటానికి ఆయన ప్రసిద్ధిగా అనేకుల కొరకు ఆయన ఈ భూమి మీదకు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే. వాస్తవం అది. ప్రతి నోట్లో కూడా యేసు గొప్పవాడు, యేసు
మంచివాడు అనే ఈ పదాలు ప్రతి ఒక్కరూ వల్లిస్తూనే ఉన్నారు. వారు ఎవరైనా కావచ్చు, అయితే ప్రభు గొప్పతనము ఇక్కడే అర్థమవుతుంది మనకి. ప్రభు నామం ఇచ్చించబడటానికి వారు వీరని కాకుండా ఏ భేదము లేకుండా అందరూ కూడా ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు అనే ఈ పదాలని వారు పలకడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎచ్చవలసింది యోహాను గారు ఆయన చెప్పులు వారు అన్నప్పుడు చాలా ఆ విషయం మనం ఆలోచన చేస్తే ఎంత చక్కగా ప్రభు గురించి చెప్పుతున్నాడు మనం ఆలోచన చేయవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఒక మాట వ్రాయబడుతుంది 7వ వచనంలో, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు కూడా నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు ఇప్పటికు పాత్రుడను కాను. కనీసం నేను వంగి ఆయన చెప్పుల వారు ఇప్పడానికి నేను యోగ్యుడిని కానని బాప్తిస్మిత్ యోహన్ చక్కగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మనం అనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ఒక 6 నెలలు పెద్దవాడు బాప్తిస్మిత్ యోహాను, అంత మాత్రం చేత నేను పెద్దవాడిని అని ఎక్కడ ఆ సంభవం కానీ ఆ గర్వం ఎక్కడ కనపడదు. ప్రభువును వెచ్చిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదే మనం ఉన్నాము, మనం అనుకోండి నాకంటే పెద్దవాడిని, పెద్దవాడిని గౌరవించలేదేంటి అనేటువంటి మానవ నైజంతో ఆలోచన చేస్తాం. కానీ శక్తిమంతుడు గురించి బాప్తిస్మిత్ యోహాను చెబుతున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు ఇప్పడానికి నేను యోగ్యుడిని కాదు అనే విషయాన్ని బాప్తిస్మిత్ యోహాను తెలియజేస్తున్నాడు. కనుక ఆయన హెచ్చవలసిన విషయం తెలియజేస్తున్నాడు ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు. కనుక అక్కడ రాయబడుతుంది అదే యోహాను సువార్తలో 3వ అధ్యాయంలోనే, పైనుండి వచ్చి వాళ్ళందరికీ పైనున్నాడు అని విషయాలు తెలియచేస్తూ వస్తున్నాడు ప్రభు గురించి బాప్తిస్మిత్ యోహాను. కనుక దీనిని బట్టి ప్రభు హెచ్చవలసి ఉన్నది. ఆయన తగ్గించుకున్నారు. ఒకరినొకరము మనము గౌరవించుకుంటాము, ఒకరినొకరు మనము నీవిలా ఉండు నీవిలా ఉండని మనం సంబోధించుకుంటాం. కానీ మనకంటే మరొకరు ఎక్కువగా చక్కగా వారు వాడబడుతున్నారు అనుకోండి, ఒక విషయం ఆలోచన చేస్తే ఇలాగా అనే విషయం మానవ నైజంతో తక్కువ అంచనా వేస్తారు. కానీ శక్తిమంతుడు ఎప్పుడు తక్కువ అంచనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప తండ్రి. ఎవరికి ఏది ఇవ్వాలో ఆ గిఫ్ట్ ప్రభు ఇచ్చేశారు. నువ్వు ఎన్ననుకున్నా సరే ప్రభు వారిని వాడుకునేది, ప్రభు వారితో మాట్లాడేది, ప్రభు వారికి ఇచ్చే తలంతుని దేవుడు అక్కడ ఉపయోగించేది. కనుక ఎలా ఉంటుంది మన ఆత్మీయ స్థితి? ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. రెండు విషయంలో మనం వచ్చినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తే ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. 18వ అధ్యాయం లూకాసు వార్తలో మనం చదువుకుంటే, లూకాసు వార్త 18వ అధ్యాయము, సుంకరి మనకి పరిసయ్యులు ఇద్దరు కనబడతారు. ఇక్కడ ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి, వారిలో ఒకరు పరిసయ్యుడు ఒకరు సుంకరి. ఇక్కడ మనం చూస్తే పరిసయ్యుడు అనుకుంటాడు, ఇదిగో దేవా నేను చోరులను రకరే అతను మాట్లాడుతుంటాడు, నేను అన్యాయస్తులు వ్యభిచారి ఈ మనుషులను ఈ సుంకరి వల్ల ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఎదుటి వ్యక్తి ఇలా నేను లేనందుకు నీకు స్తోత్రాలు అని చెప్పి విషయం సంబోధించొద్దు. ఇప్పుడు కూడా సంబోధించకూడదు. అతను అనుకున్నాడు నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను ఫలానా ఇస్తున్నా, ఉపవాసం ఉన్నా వారానికి ఇక్కడ 2 సార్లు ఉపవాసం ఉన్నాను, ఇవన్నీ తెలియజేస్తున్నాడు, మంచిదే. కానీ అతను ఎలా చెప్తున్నాడే, తను తను ఇచ్చించుకుంటూ మాట్లాడుతున్నాడు ఇక్కడ పరిసయ్యుడు. పరిసయ్యుడు స్వభావం మనలో ఏలుబడి చేయకూడదు. ఇప్పుడు కూడా దేవుని స్వభావం మనలో ఏలుబడి చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. కనుక అదే విషయం మనం సుంకర విషయంలోకి వచ్చినట్లయితే మనం చదువుకోవచ్చు దేవుని వాక్యంలో. అయితే సుంకర దూరంగా నిలువబడి ఆకాశపు కన్నులతో ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినను కరుణించమని పలికెను. చూస్తే పరిసయ్యుడు తన గురించి మాట్లాడుతున్నాడు, సుంకరి ఎవ్వరి గురించి సంబోధించలేదు, తన గురించి మాట్లాడుతూ దేవా అని మాట్లాడుకుంటూ నేను పాపిని నన్ను కరుణించమని అతను రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ధైర్యం సరిపోలేదు అతనికి, కన్నులతో ధైర్యం సరిపోక రొమ్ముకు ఏడుస్తున్నాడు, ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు అతను. అలా పరుగుతున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే దేవుడు సుంకరుకు ఇద్దరు మనుషులే, తను ఇస్తున్నాడు చెప్తున్నాడు కానీ ఇతడు ఇచ్చాడో ఏమి తెలియదు. కానీ అతను ఆ విషయాన్ని సంబోధించలేదు. ఒక ఇచ్చి ఉండొచ్చేమో, తనకు తాత కొద్ది తను ఇచ్చి ఉండొచ్చు, అయితే ఆ విషయం తెలియచేయట్లేదు. కానీ దేవుని సన్నిధిలో ధైర్యం సరిపోక అయ్యో నేను దేవా పాపిని నన్ను కరుణించు అంటున్నాడు.
కనుక ఇతని విషయం అతను ఆలోచన చేస్తే ప్రభువారు అంటారు కదా, అతని కంటే ఇతడు నీతిమంతుడు అని యేసు ప్రభువారు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే అతను అంటున్నాడు అలాగా పరిసయుడు ఇతరైతే తగ్గించుకోవడం మనకు కనబడుతుంది. తను తను ఇచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తను తగ్గించుకున్నవాడు వెచ్చించబడని దేవుని లేఖన భాగం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ప్రియా జనాంగమ్మ, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్పారు ఇక్కడ ఈ మాట, ఇదిగో అతని కంటే ఇతడు నీతి మందుకు తీర్చబడి తన ఇంటికి వెళ్ళి మీతో చెప్పుచున్నాను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని చెప్పాను. యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్న ఈ విషయాన్ని మనం గుర్తు చేసే ఆ ఉపమానంలో మనం జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు మనం వింటాం ఈ మాటని, కానీ ఒకవేళ నువ్వు పరిసయ్యులకు ప్రవర్తించేవేమో, లేదు వద్దు ఇక నువ్వు చాలు ఇంతవరకు చేసేది, అయితే ప్రభా నేను ఇలా ఉండాలి ప్రభా, శంకర వల్ల ప్రార్థించాలి ప్రభా, శంకర వల్ల మీ సన్నిధిలో జీవించాలి ప్రభా అని నువ్వు ప్రార్థిస్తే, ఈ మాట వినిన తర్వాత నీ జీవితం ఆయనకి ప్రథమ స్థానం ఇస్తాం కనుక ఆయన వెచ్చించబడతాడు. ఈ శంకరి ప్రభుకు ప్రథమ స్థానం ఇచ్చాడు. నేను పాపినంటున్నాడు అంటే నీతిమంతుడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు అని చక్కగా తెలియజేస్తున్నాడు శంకరి మాటల్లో. పరిసయుడు నేను ఎలా చేశాను ప్రభు, ఇలా ఇలా అని చెప్పి తన గురించి తను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్ప అక్కడ ఏ విషయం కూడా అతను ఏమాత్రం కూడా కదిలింపు ఉన్నట్లు కనబడట్లేదు దేవుని లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే. కనుక ఎలాగుంది మన ఆత్మీయ స్థితి, మనం ఎలాగుంటున్నాం? దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఈ మాట ఎన్నిసార్లు ఈ ఉపమానము పరిసర సంగ్రహం విని ఉండొచ్చు. అయితే ఒక అంత విన్నా కూడా ఈ మామూలే ఇలా చెబుతున్నాడు అనుకున్నాము. నో, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో ప్రత్యేకంగా సహోదరి సహోదరుడా. ఒక ఇదే విషయంలో నీతో ప్రత్యక్షంగా ప్రభు మాట్లాడుతుంటే నిజమే ప్రభా నేను పరిసరలాగా ఉన్నాను నన్ను మార్చు ప్రభా అని అంటే ప్రభు మారుస్తారు. నా జీవితాన్ని మార్చు, నా హృదయాన్ని మార్చు. హృదయం మారింది శంకరికి, అందుకే అలాంటి ప్రార్థన వచ్చింది. ఆ హృదయంలో మార్పు లేని వ్యక్తి ప్రార్థన మరొక రీతి కొంత హెచ్చించుకుంటున్నాడు, హెచ్చించుకుంటున్నాడు. మనం గమనిస్తే యోహాను భక్తుడు ప్రభువును హెచ్చించాడు. మనం ఎవరు హెచ్చిస్తున్నాం? మనకంటే చిన్నవారు కావచ్చేమో, వారిని ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి పర్వాలేదు అని వారిని ఎంకరేజ్ చేసే స్వభావం మనకుందా? వీడు నాకంటే చిన్నవాడు, నాకంటే వయసు తక్కువవాడు, అనుభవం తక్కువ ఉన్నవాడు, కొత్తగా సేవకు వచ్చాడు అనుకున్నాను. నో నో నో, లేదు లేదు. అయితే తక్కువ వారుగా ప్రభువుకి, అందరూ దృష్టికి ప్రభువుకి సమానులే, ప్రభు దృష్టికి అందరూ కూడా. అందుకే అపోస్తలుల 10:36 ప్రభు చెప్తున్న ఆ లేఖన భాగాల్లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడుతుంది దేవుని వాక్యములో. కాబట్టి ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడు. నువ్వు ఎలాగున్నావు? ఈ పరిసయ్యులాగా ఉన్నావా, శంకర్లాగా ఉన్నావు? ప్రభు శంకర్ విషయం మాట్లాడు, ప్రభు చెప్తున్నారు. అయితే అతను తగ్గించుకున్నాడు కనుక హెచ్చించబడతాడని చెప్పి ప్రభు చక్కగా ఈ మాటలు సెలవిస్తున్నారు. మరి నీ ఆలోచన, నీ ఆత్మీయస్థితి ఎలాగున్నది, నీ ఆత్మీయ విధానం ఎలాగుంటుంది, నీ ఆశ ఎలాగుంటుంది? దేవుని వాక్యం చూస్తున్నావు, చదువుతున్నావు, వింటున్నావు. ఒకవేళ దేవుని వాక్యం సంభవ బోధించవచ్చేమో కావచ్చు, అయినా సరే ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు ఇక్కడ. ఇదో ఈ మాట ఈ టీవీ ద్వారా ప్రభు నీతో మాట్లాడు. టీవీ ఈ మాటలు వింటే నీ జీవితంలో ఎలాగుంది నీ ఆత్మీయ స్థితి? ప్రభా నేను శంకరలాగా ఉంటాను ప్రభా, శంకరలా జీవిస్తాను ప్రభా, శంకరి వలే మీ సన్నిధిలో ప్రభా తగ్గింపగలుగుంటాను ప్రభా అంటే ఖచ్చితంగా ప్రభు నేను దీవిస్తారు, హెచ్చిస్తారు. ప్రభువారు ప్రభుకు స్థానం ఇస్తావు, ఆయనకి స్థానం మొదట ప్రభు కార్యం ప్రభు చేస్తారు. ఎలాగుంది నీ ఆత్మీయ స్థితి సోదర సోదరి? నీ ఆలోచన ఎలాగుంటుంది, నీ ఆశ? రోమిల్ రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతుంది అపోసిన పౌలు రోమిల్ రాసిన 12:16 చదివితే ఒక మాట రాయబడుతుంది, ఏడ్చువారితో ఏడుడి ఒకరితో కూడా మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటైన మనస్సును తగ్గువాటైన ఆసక్తులు ఉండుడి. మనము తగ్గింపు కలిగి ఉంటే తక్కువ స్థాయిలో మనం కోరుకుంటే దేవుడిని అడగకుండానే ఉన్నత స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నువ్వు తక్కువ స్థాయిలో ప్రభా నాకు ఇది చాలు అనుకుని తక్కువ చాలు అనుకు తగ్గించుకుంటే నువ్వు తప్పకుండా దేవుడిని ఇచ్చిస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు ఖచ్చితంగా. అదే ప్రభు మాట్లాడిన ఈ లేఖన భాగంలో, కనుక హెచ్చువాటిందు మనస్సు నుంచక తగ్గువాటిందు ఆసక్తికి ఆసక్తులు ఉండుడి. తగ్గువాటి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. నీ స్థితి ఎలాగున్నది? ఒకవేళ ఇచ్చించుకుంటున్నావేమో వద్దు, ప్రభు చెప్పారు అక్కడ శంకరు గురించి పరిసే ప్రభు మాట్లాడారు. కనుక ఇక్కడ పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు, నువ్వు ఒకవేళ హెచ్చుబాటు నీ స్థాయి కొద్దిగా కొద్దిగానే ఉండు, కానీ నీ స్థాయి మించిపోయేది కూడా ఆశించొద్దు. ఒకవేళ ప్రభు చిత్తమై ప్రభుకి ఇష్టమైతే ప్రభు ఇస్తారు, ఖచ్చితంగా ప్రభుకి చిత్తమైతే ప్రభు ఇస్తారు. కాబట్టి నీ ఆలోచన ఎలాగుంటుంది? ఒక రోజున ఒక చిన్న కురవాడు వాళ్ళ డాడీని అడిగాడు, డాడీ నాకు బైక్ కావాలని అడిగాడు.
ఏం బైక్ కావాలనంటే రాజదూత్ కావాలి డాడీ. ఇప్పుడు ఆ బైక్ ఒకవేళ ఉందోలో తెలియదు కానీ అప్పుడు ఉంది ఆ బైక్ అడిగినప్పుడు, ఎందుకంటే లే నువ్వు ప్రభువుని అడుగు అని చెప్పాడు వాళ్ళ డాడీ. సరే ఈ పిల్లవాడు వెళ్ళి నిక్కర వేసుకున్నాడు, వెళ్ళిపోయి నిక్కర చొక్క వేసుకున్నాడు, వెళ్ళి మోకరించి ఏసయ్యా నాకు బైక్ కావాలి, పలానా బైక్ నాకు ఇవ్వ అని పేరు పెట్టి అడుగుతున్నాడు ఆ ప్రభువుని, ప్రభు సన్నిధిలో అడుగుతున్నాడు. అతను అలాగా రెండు మూడు రోజులు అడిగిన తర్వాత డాడీ ఏసయ్య నాకు బైక్ ఇవ్వలేదేంటి అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడు, నానా నువ్వు ఎంత ఉన్నావు చూసావా, బైక్ అంత ఎత్తుకోలేవు కదా నువ్వు, అందుకని దేవుడికి ఇవ్వాల నీకు, నువ్వు ఇంకా పెద్దవాడు అయితే ఆ బైక్ అని హైట్ ఎక్కువ ఉంటే నీకు దేవుడు ఇచ్చేవాడు, కనుక ఆ బైక్ మీద వేసుకుంటే నీకు ప్రమాదం సంభవించదని ఏసయ్య నిన్ను ప్రేమించాడయ్యా అందుకే నీకు ఇవ్వలేదు నానా అని వాళ్ళ డాడీ చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు కూడా ప్రభు సన్నిధిలో అలాగ ఉన్నావేమో, ఒక నీ యొక్క నీ ఆ తహత మించి అడుగుతున్నావేమో, అయితే ప్రభు చిత్తం అయితే ప్రభు నీకు అది అనుగ్రహిస్తారు, కానీ ప్రభు చిత్తం కానిదే ప్రభు అనుగ్రహించడనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు మనకు దేవుని వాక్యం ద్వారా. కాబట్టి ఎలాగుందో మన ఆత్మీయ స్థితి, దేవుడు ఇస్తానని చెప్పాడు ఇస్తాడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు, ఖచ్చితంగా ప్రభు నెరవేరుస్తాను విషయం మనకి లేఖన బాగా తేట తెలవుతుంది. కాబట్టి ఎలాగుందో మన ఆత్మీయ ఒకటో లోకాసవాదం 1:37 వచనం రాయబడుతుంది, గబ్రీలతో చెప్పినట్లుగా దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుని మాట నిరర్థకము కానేరదు, ప్రభు ఇస్తానంటే ప్రభు ఇస్తాడు, ఆయన మానవుడు కాదు మాట తప్పడానికి, ఆయన దేవుడు కనుక ఆయన ఇస్తాడు. అది నీకు ఇవ్వడం ప్రభు చిత్తం, ప్రభుకి ఇష్టమైతే ఖచ్చితంగా ప్రభు నీకు అనుగ్రహిస్తారు. నువ్వు అడుగు, దేవ ఆలస్యమైంది ఏంటి ప్రభు అడుగు, ఇది మీ చిత్తము కాదా అని అడుగు, ప్రభు ఇస్తారు ఖచ్చితంగా. కనుక నువ్వు ఏ స్థాయిలో ప్రభు ఆ స్థాయిలో పెడతారు ఖచ్చితంగా. కనుక ఆయన హెచ్చవలసింది ఆయన ముందు పెట్టుకు, ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వు. ప్రభువుకి ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథంలో ఎవరైతే ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు. కారణం ఏంటి, ఆయన హెచ్చవలసిన ప్రభువునే ఉన్న స్థితిలో పెట్టారు. అయితే మన పరిస్థితి ఏంటి, నువ్వు ఎలాగుంటున్నావు, నువ్వు ఎవరిని ఎలాగ ఉంచుతున్నావు, దేవుని ఆ ప్రభుకి ఆ స్థానం ఇస్తున్నావా, అలా ఇస్తే నువ్వు ధన్యురాలివి ధన్యుడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, పౌలు భక్తులు చెప్తున్నాడు ఇక్కడ, కనుక హెచ్చుబాటు మనసు నుంచగా తగ్గుబాటు ఎందు ఆసక్తులు ఇండు, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు అంటాడు అదే వచనంలో అక్కర్లో కూడా. కనుక నేను మంచివాడిని నేను మంచిదని అనుకున్నావు, నో ప్రభు చెప్పాలి, ప్రభు చెప్పాలి నేను మంచివాడిని మంచిదని. ఎప్పుడు ఎలా అనుకోగలుగుతున్నావు, ఎలా అనుకుంటాం మనం, అనుకోవచ్చునా, అనుకోకూడదు ఇప్పుడు కూడా. ప్రభు అందుకంటాడు కదా, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తను తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదని చక్కగా లేఖన భాగాల్లో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 10:18 చక్కగా రాయబడుతుంది అక్కడ, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తను తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అని ఈ మాట చక్కగా సెలవిస్తున్న ప్రభు వారు ఈ వచనంలో పౌలు భక్తుల ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. ఒకవేళ నిన్ను మెచ్చుకో నేను మంచివాడినండి, నేను గొప్ప నేను మంచివాడిని నేను మంచివాడిని అనుకో, నో నీకు నువ్వు మంచి అనుకుని సరిపోలేదు, నీకు నువ్వు నీతిమంతుడు అనుకుని సరిపోలేదు, నీకు నువ్వు నేనే చక్రం మార్గం నడుచుకున్నాను అనుకుని సరిపోలేదు. ప్రభు చెప్పాలి మన గురించి, ప్రభు చెప్పారు అక్కడ సుంకరి గురించి, ప్రభు చెప్పారు తనకు తగ్గించుకున్నాడని ప్రభు చెప్పారు, తను తను తగ్గించుకుని వెచ్చించబడ ప్రభు చెప్పారు. కనుక నీ ఆలోచన ఎలాగున్నది, నీ ఆశ ఎలాగున్నది, ప్రభు నీతో చక్కగా మాట్లాడుతున్నారు, ప్రభు నీతో చక్కగా మాట్లాడుతున్నారు ఈ రోజున. కాబట్టి వెచ్చించుకుంటున్నావేమో, లేదు లేదు ప్రభు నేను తగ్గించుకుంటాను ప్రభు, ప్రార్థించు, ప్రార్థిస్తే ప్రభు ఇచ్చేస్తారు. కనుక నిన్ను మెచ్చుకొనవద్దు, నీ గురించి ఇతరులకు చెప్పాలి, పలానా వ్యక్తి మంచివాడు, పలానా సహోదరి మంచిది, పలానా సహోదరుడు మంచివాడు అని చెప్పి నీ గురించి అనేకులు చెప్పాలి. కానీ నీకు నువ్వు చెప్పుకోకూడదు ఇప్పుడు కూడా, అది దేవుని వాక్యం సెలవేస్తుంది. కనుక ప్రభువునందే అతిశయించాలనే విషయం దేవుడు మాట, అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలను. నువ్వు దేని బట్టి అతిశిస్తున్నావు, డబ్బును బట్టా, నీ హోదాను బట్టా, నీ ఆస్తిని బట్టా, నీ అంగుబలాన్ని చూసా, ఇవేవి అక్కడికి రావు. కానీ అయితే నీతో ఉండి ఆఖరి వరకు ఉండేది ప్రభు మాత్రమే. వీళ్ళందరూ కూడా నీకున్నవారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదైనా నీ దగ్గర ఉంటే వచ్చి వెళతారే తప్ప అది తినటానికి నీకంటే ఎవరు అక్కడికి రారు అనే విషయం మాత్రం వాస్తవం. అదే ప్రభు మాట్లాడుతున్నారు, అది వాస్తవం ప్రభు మాట్లాడుతున్నారు. కనుక నేను ఎప్పుడు కూడా మెచ్చించుకో మెచ్చుకోవు మాకు, నేను మంచివాడిని ఎప్పుడు అనుకోవద్దు, కానీ ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు, ప్రభు మెచ్చుకున్న యోగ్యుడిగా తను తను మెచ్చుకున్నాడు యోగ్యుడు కాదు అనే విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఎలాగొందని ఆత్మీయస్థితి సహోదర సహోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు మనతో చక్కగా స్పష్టంగా ప్రభు వారు మాట్లాడారు నీతో. కాబట్టి మెచ్చుకున్నావా, ఒక చిన్నపిల్లలు ఉన్నారంటే ఆ పిల్లల్ని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్ల కనుక కొద్దిగా అరుగుతారు, ఓ నువ్వు ఇలాగ నా ఇలా కొద్దిగా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళని ప్రోత్సాహపరచడం ఎలా చేయొచ్చు. కానీ పెద్దవారి విషయంలో జాగ్రత్త, కొన్ని సందర్భాలు వాళ్ళు మెచ్చుకున్నప్పుడు వాళ్ళు పడిపోయే అవకాశాలు లేకపోలేదు, పడిపోయే అవకాశాలు లేకపోలేదు.
కనుక ఆలోచన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా, ప్రతి విషయం ప్రభు నీకు తోడుకుంటాడు. ఆయన ఇచ్చవలసి ఉన్నది అనే విషయం ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు ఇచ్చించుకోదు ఎప్పుడు కూడా. ప్రభు నేను ఏ స్థానంలో నుంచి ఇచ్చేస్తాడు ప్రభు, ఖచ్చితంగా ఆ స్థానం ప్రభు నేను ఇచ్చేస్తానే విషయం వాస్తవం. ఎందుకు తెలుసా, నువ్వు ఎప్పుడు ఒంటరిగాడివి కాదు, ఒంటరిగతివి కానే కాదు, ఆయన నీకు ఎప్పుడు తోడుకుంటాడని మాట్లాడుతాడు. యోహాను సువార్త మనం చూస్తే అది 8వ అధ్యాయంలో మాట్లాడుతుంది, 29 చెప్తున్నాడు ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ. నన్ను పంపినవాడు నాకు తోడయన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. గమనించండి, తండ్రి విడిచిపెట్టేవాడు కాదు మనల్ని. ఒకవేళ గర్భంలో పుట్టిన బిడ్డని తల్లి, చంటి బిడ్డని తల్లి మరచినా మరచునేమో కానీ నేను మరువును అని చెప్పాడు మన పరలోకపోతాను యేసయ్య. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో సహోదరు సహోదరి, ఎలాగుంది నీ ఆత్మీయ స్థితి? నేను ఒంటరిగా అనుకుంటున్నా లేదు, ఆయన హెచ్చవలసి, ఆయన అక్కడ ఉన్నత స్థితిలో ఆ సింహాసం కోసం ప్రభు నేను ఎప్పుడు రేయిబోగలని కాచి కాపాడే దేవుడైన నీకు ఏ అపాయం రాకుండా కీడు ప్రభు కాపాడుతున్నాడు. అదే ప్రభు మాట్లాడదు కనుక ఆయన ఒంటరిగా ఏనాడు విడిచిపెట్టాడు. ఒక మనిషిని విడిచిపెట్టవచ్చేమో, ఒకవేళ బాధ వచ్చి విడిచిపెట్టవచ్చేమో, అయితే ప్రభు అని నువ్వు శుంకర్లాగా ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు కార్యం చేస్తారు. ప్రభు పాదాలు పట్టుకుంటావా, మనుషుల బాధలు పట్టుకుంటే త్రోసి వేస్తారు. ప్రభు బాధలు పట్టుకుంటే ప్రభు ఖచ్చితంగా ఆయన నిన్ను హెచ్చిస్తారు. ఆయన అందుకే ప్రభు ఒక స్థాయిలో నిన్ను కూర్చో ఉంచుతారు. ప్రభు ఆయన ముందు పెట్టుకో, ఆయన నా ప్రభు, ప్రభు సాక్షిగా నిలబడు, ప్రభు మేలు జరిగిన వెంట ప్రభు విడిచిపెట్టాడు సహోదరుడు సహోదరు. చాలామంది అలా చేసి అజ్ఞాన అవివేకంతో ఆ వెనక్కి వెళ్ళిపోతున్నారు, చాలామంది దూరం అయిపోతున్నారు, తర్వాత ఇబ్బందుల పాలైపోతున్నారు. కానీ ప్రభుని విడిచిపెట్టవద్దు, నువ్వు ప్రభుని విడిచిపెడుతున్నావు, వద్దు ప్రభువుని విడిచిపెట్టి ప్రభు మాట్లాడుతున్నా. ప్రభువుని కలిగి జీవిస్తావా? నువ్వు ప్రభువుని కలిగి జీవిస్తే నీ జీవితం చీకటి కృప ఉందే ఒకవేళ దేవుడు ఒక అన్న స్థితిలో పెట్టబోతున్నాడు. అటు కృప దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. కనుక ఆయన హెచ్చవలసి ఉన్నది ఖచ్చితంగా, ఆయన వెచ్చించాలా, ఆయన హెచ్చవలసి ఉన్నది. కనుక నీ ఆలోచన ఎలా ఉంది, నీ ఆత్మీయత ఎలా ఉన్నది, నీ మనస్సు ఎలాగున్నది, నీ ఆలోచన ఎలాగుంటుంది? ప్రభు మాట్లాడుతున్నారు. శుంకర్లాగా నువ్వు ఉంటావా? పౌలు భక్తులు చెప్పినట్లుగా నువ్వే నేను మంచి అనుకుంటాను, లేదు, ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగొంది నీ ఆలోచన, ఎలాగొంది నీ ఆత్మీయత? ప్రభు మాట్లాడు, ఆయన సేవకుడికి వచ్చి యశగా మాట్లాడుతున్నట్టుగా ఆయన గణపరచబడాలి, ఆయన మహింపరచబడాలి. ఆనాడు యేసు ప్రభు అని గాడిద కూర్చు జయము అని అరుసుకుని కేకలు వేస్తూ వెళ్ళారు. మంచిది, అయితే ఆయన ఎచ్చవలసి ఉన్నది, ప్రభునామ గణపరచబడవలసి ఉన్నది. కనుక ఈ సమయంలో మన ఆలోచన ఎలాగున్నది, నీ ఆలోచన ఎలాగున్నది, ఈ మాటలు నీ జీవితంలో ఎలాగుంది నీ ఆత్మీయ స్థితి? ప్రభువుకు స్థానం ఇస్తావా? ఈరోజే ఈ సమయంలోనే ప్రభువుకు స్థానం ఇవ్వు, ప్రభు మాట్లాడదాం. యోహాను అన్నాడు ఆయన చెప్పులు వారు ఇప్పటానికి, ఒకసారి గుర్తు చేసుకుందాం ఆ మాటలు, ఒకసారి హెచ్చవలసి, ఆయన హెచ్చవలసి ఉన్నది తగ్గవలసి అని చెప్పాడు. ఆయన చెప్పులు వారు ఇప్పుడు నేను యోగ్యుని కానీ చెప్తున్నాను. యోహాను భక్తుల మాట గుర్తు చేసుకుందాం, శుంకర మాట గుర్తు చేసుకుందాం మనం, అప్పుడు పౌలు భక్తుల మాటలు గుర్తు చేసుకుందాం మనం. ఎలాగుంది, ఒక మెచ్చుకున్నా నిన్ను, నో, ప్రభు హెచ్చవలసి ఉన్నది. కనుక నీ ఆలోచన ఇప్పుడు దాకా అలాగ హెచ్చించుకున్నావేమో కానీ అలాగ ప్రభా లేదు ప్రభా, ఇక నన్ను తగ్గించుకుని ప్రార్థిస్తాను ప్రభా, నా గురించే మీరు మాట్లాడారు ప్రభా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో ఉండి నిన్ను నడిపించి నేను ఒక ఉన్నత స్థితిలోనికి ప్రభు నిన్ను నడిపించి తీసుకెళ్ళి నిన్ను ఒక స్థాయిలో ఉంచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మా రాజా, మీకు వందనాలు ప్రభా. మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన మాటలకై మీకు వందనాలు. హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. ప్రభా నిజముగా మీ మాటలు మిమ్మల్ని హెచ్చించే మాటలుగా, మేము తగ్గించుకునే మాటలుగా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు ప్రభా. ఇంకనూ ప్రభా ఈ వర్తమానం విన బిడ్డలు అనేకులు మీ మాటలు విని ప్రభా ఇంకా రక్షింపబడుటకు సాయం చేయండి. మీ కాపుదల, మీ కనికరం, మీ కృప బిడ్డలందరి మీద ఉంచండి. మీ దాసులు ప్రభా సంతోషయ్యగారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలానే ఈ వర్తమానం అందించిన రెవరెండ్ శేఖర్ బాబు గారిని బట్టి విజయవాడ పట్టణానికి మా నెల్లూరు పట్టణం తీసుకొచ్చి మాకు మంచి వర్తమానం ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కృప, మీ సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని ఈ మాటలు విన బిడ్డలందరూ మీ కొరకు ఉపయోగపడే బిడ్డలుగా, మీ రాజ్యానికి సిద్ధపడే బిడ్డలుగా చేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సంతోషం. వాక్య ధ్యానం విని ఉన్నారు. ఈ వాక్యము మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగాను, ఆత్మీయ జీవితంలో నడుచుకోవడానికి ప్రోత్సాహకరంగాను ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ప్రియమైన ఆయన హెచ్చవలసి ఉన్నది ప్రేక్షకులారా,
ఈ మా యొక్క ప్రోగ్రామ్ను బట్టి అనేకులు అనేక ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొందరు దైవ సేవకులు కూడా ఆయా ప్రాంతాల నుంచి మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్పినట్లు ఇవేవి మా వల్ల జరుగుతున్నాయని మేము అనుకోవట్లేదు, కానీ ప్రభు కృప వలనే జరుగుతూ ఉన్నాయి. మీకున్న ఎలాంటి వాక్య సంబంధమైన సందేహాలనైనాను కింద స్క్రోల్ అవుతున్న మా ఫోన్ చేసినట్లయితే మేము మీకు సరైన ఆ వాక్య వివరణ ఇవ్వడానికి ప్రభు కృప వలన ప్రయత్నిస్తాం. అలాగే మా యొక్క ఈ పరిచయలను బట్టి మీరు తప్పకుండా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభువు సమాధానం మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్.